नमस्ते, वेलकम टू न्यूज़ ट्रीलाइट बुलेटिन लो मुंदगा हेडलाइंस। सरस्वती पावर भूमल गोलमाल, युवतकु कल्पिस्तामन्न उद्योगालु लेवु। अगायित्यालु जरगकुंडा पटिष्ट चर्यलु, अप्रमत्तंगा उंडु नेरालु अरिकट्टाली। సమావేశంలో రసాబాస, ప్రోటోకాల్ లేకపోతే చూపిస్తాం తమాషా। మహిళలపై దాడులకు నిరసనగా ధర్నా, దోషులను రోడ్డుపై ఉరితీయాలని డిమాండ్। పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ భూముల వద్దకు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు। మాచవరం మండలం చెన్నైపాలెం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ నాయకులు జగన్ మోహన్ రెడ్డి సరస్వతి ఇండస్ట్రియల్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడతామని, రైతుల వద్ద నుండి భూములు తీసుకొని ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టగానే భూములు ఇచ్చిన రైతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని మాయమాటలు చెప్పి తక్కువ రేటుకే భూములు తీసుకున్నారని, తద్వారా యువత రోడ్డున పడ్డారని, ఇందుకు కారణం జగన్ మోహన్ రెడ్డి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు। मुड़ी सरक भयपटी फैक्टरी रे इंका इंटर अन्नाशी कुला दोचे मिम्मल इबंधी वरकू अटवी भूमि स्थाक प्रजलता अटवी भूमि नागरिक ఇది రెవెన్యూ ప్రాబ్లం కింద మార్క్ చేసి వాళ్ళు తీసేస్తున్నారు। దీని మీద కూడా సమగ్ర విచారణ జరపాలి। కలెక్టర్ గారికి కూడా నేను ఆదేశిస్తున్నాను, మీరు సంపూర్ణంగా ఎంత భూమి ఉంది, దీనిలో ఎన్ని అవకతవకలు జరిగినాయి, ఎంత అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి, అసలు పెట్టిన ప్రాజెక్ట్ ఎందుకు ముందుకెళ్ళలా। మీకు దాదాపు 2009లో వీళ్ళు 30 సంవత్సరాలకు లీజ్ తీసుకొని ఈయన ముఖ్యమంత్రి అయ్యి 2019-24కి ఇదే భూమిని 50 సంవత్సరాలకి లీజ్ రాసేస్తున్నారు। అలాగే కుంటలు చెరువులు ఇవన్నీ కలిపి సహజ వనరులన్నీ కలిపి 24.78 ఎకరాలు ఈ రోజున కుంటలు చెరువులు ఆక్యుపై చేస్తున్నారు। 20 లక్షల ఫర్నిచర్ ని మోడల్ సుప్రసాద్ గారు చెల్లించలేదని చెప్పి ఇక్కడ వేధించిన వ్యక్తి ఈ రోజున సరస్వతి పవర్ ప్లాంట్ అని చెప్పి దీనికి ఇంకా రైతాంగానికి న్యాయం జరగల, సరైన పరిహారం ఇవ్వల। దగ్గరున్న డీటెయిల్స్ మీకు చదివి వినిపిస్తున్నాను। మన వేమవరంలో 710.6 ఎకరాలు, శామయపాలెంలో 273 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 93.79 ఎకరాలు, తంగేడ గ్రామంలో 107.36 ఎకరాలు, కొత్త రైతాంగం దగ్గరికి కొన్నది 1184 ఎకరాలు, పట్టాలాండు 1083.715 ఎకరాలు, చుక్క భూమి 77 ఎకరాలు దాదాపు। ఇందులో మాకు సెంటు భూమి ఎవరికి లేదని చెప్తే ఈ రోజు నేను सरस्वती पवर् प्राजेक्ट गोड़ वस्ते बैठक अधिकार आदेशिस्ते रेवेन्यू अधिकार कलेक्टर गार मन आदेशिस्ते की 24 एकराल असाइंड भूमि एससी कुटुंबाल भूमि प्रभुत्व वार दुनि वार संपादे बति के हकन भूमि ने वील तीस 24 एकराल पैने इवन का पट्टा भूमि ये भयपेटी सगा सगम मंदिर भयपटी बांबुले दाड़ी भूम दाको दीं इकरा मन बेमें माटाते लक्षण गुड़वल लेकिन बांबुले रौड़ी सामंटार अंदे चपिंदी दीन के।
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరుగుతున్న ఎన్డీఏ కూటమి సమావేశంలో రసాబాస జరిగింది. తమకు సరైన గౌరవం ఇవ్వలేదని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత డబ్బులతో జన సైనికులు వైసీపీతో పోరాడారని, ఇకపై జనసేన నాయకులకు ప్రోటోకాల్ ఇవ్వకపోతే వ్యతిరేకిస్తామన్నారు. వ్యవసాయ మంత్రి కార్యక్రమాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఫోటో వేయడం లేదని, భవిష్యత్తులో అలా జరగకూడదని అన్నారు. జనసేనలో ప్రతి రూపాయి కార్యకర్త కష్టార్జితం ఖర్చు పెట్టి ఎలక్షన్ లో మీకంటే ఎక్కువ పోరాటం చేశాం. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రతి జన సైనికుడు తమ కష్టార్జితాన్ని చావోరేవో అని కార్యక్రమం చేపట్టి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ప్రతి కార్యకర్త కష్టపడ్డాడు. కాబట్టి ముఖ్యంగా చెప్పి తెలుగుదేశం నాయకులకి ప్రభుత్వం వచ్చేసింది మన ఏదో చిన్న చూపు చూద్దాం జన సైనికులు అంటే మాత్రం కోనసీమలో మాత్రం జరగదు, మిగతా చోట్ల జరగచ్చేమో కానీ. ఎందుకంటే ఇక్కడ 50% జన సైనికులు పనిచేశారు, మీకు ఓటేసిన దాంట్లో 50% జనసేన ఉంది. కాబట్టి ప్రతి కార్యక్రమంలోనూ జన సైనికులను గౌరవించాలి, పిలిచి ఏదో చేద్దాం అంటే కాదు. కాబట్టి ముఖ్యంగా చెప్పి నాయకులందరికీ చెప్తున్నా, కార్యకర్తల కష్టార్జితంతో వచ్చిన పార్టీని కార్యకర్తలు గౌరవిస్తేనే ఏ పార్టీ అయినా మడుగులు ఉంటుంది. గతంలో 94లో చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలను ఎలా చూసారో ఇప్పుడు మళ్ళీ అలా చూడాలి. ఎందుకంటే నలిగిపోయి ఉన్నారు. వైసీపీ గవర్నమెంట్ లో ప్రతి కార్యకర్తని చాలా ఇబ్బందులు పెట్టారు. కాబట్టి మిమ్మల్ని కోరిది ఏంటంటే పెద్దలందరినీ గతంలో జరిగిన మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడితే సహిస్తూ ఊరుకోబోమని ఆమె అన్నారు. మహిళలు యువతులు చిన్నారులపై అఘాయిత్యాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అనిత పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. శాంతి భద్రతలు తదితర అంశాలపై సమీక్ష చేశారు. సమాజంలో పోలీసు ఉద్యోగానికి చాలా గౌరవం ఉందన్నారు. అప్రమత్తంగా పనిచేస్తూ నేరాలను నియంత్రించాలన్నారు. కరుడు కట్టిన నేరస్తులు, రౌడీ సీటర్లు, చెడు నడత కలిగిన వారి కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పొజిషన్ వస్తే కడుపు మంట ఏంటో తెలుస్తుంది. ఏమండి ఈరోజు రాజకీయాల్లోకి ఆడవాళ్ళు రావాలంటే ఇంత భయపడాలా? మా పరిస్థితులు ఇంకా దిగజార్చుకోవాలా? మా సెల్ఫ్ రెస్పెక్ట్ మేము ఇంత దిగజార్చుకొని ఉండాలా? ఆడెవడో ఏదో మాట్లాడితే మా ఇంట్లో ఆడపిల్లల మీదకి వస్తామని చెప్పి డైరెక్ట్ గా మాకు ఛాలెంజ్ విసురుతా ఉంటే మేము చేతులు కట్టుకొని కూర్చోవాలా? ఆ విషయాలు మేము పోలీసులు అడుగుతున్నాం. ఈరోజు మేము అడుగుతున్నాం, వాళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు మీరు చూస్తున్నారు, మేము చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఆడపిల్లల మీద అఘాయిత్యం చేస్తామని ఒకడు అంటాడు. భువనేశ్వరి గారి గురించి దరిద్రంగా మాట్లాడే ఒకడు ఉంటాడు. లేకపోతే నారా లోకేష్ గారి గురించో నారా బ్రాహ్మణి గారి గురించో మాట్లాడే ఒకడు ఉంటాడు. మా గురించి మాట్లాడే వాళ్ళు ఒకరు ఉంటారు. ఒకరు ఇద్దరు కాదు, మూకుమడిగా సోషల్ మీడియాలో దాడి చేస్తూ ఉంటే ఆ దాడికి సంబంధించి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకోండి అని మాట్లాడుతూ ఉంటే ఎక్కడో అక్కడ మాకు చట్టం సహకరించట్లేదో ఎలా మాట్లాడితే ఇలా ఉండి ఆ ఉదాసీనత అన్నది కనిపిస్తూ ఉంటే కడుపు మండి ఎవరైనా మాట్లాడతారు. అది కడుపు మంట రేపొద్దున్న మా పొజిషనే ఏమనుకోద్ది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరికి ఆ పొజిషన్ వస్తే ఆ కడుపు మంట ఏంటో తెలుస్తుంది. ఏమండి ఈరోజు రాజకీయాల్లోకి ఆడవాళ్ళు రావాలంటే ఇంత భయపడాలా? మా పరిస్థితులు ఇంకా దిగజార్చుకోవాలా? మా సెల్ఫ్ రెస్పెక్ట్ మేము ఇంత దిగజార్చుకొని ఉండాలా? ఆడెవడో ఏదో మాట్లాడితే మా ఇంట్లో ఆడపిల్లల మీదకి వస్తామని చెప్పి డైరెక్ట్ గా మాకు ఛాలెంజ్ విసురుతా ఉంటే మేము చేతులు కట్టుకొని కూర్చోవాలా? ఆ విషయాలు మేము పోలీసులు అడుగుతున్నాం. ఈరోజు మేము అడుగుతున్నాం, వాళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు మీరు చూస్తున్నారు. కృష్ణా జిల్లా చోడవరం గ్రామంలో 150 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీనారాయణ సహిత శ్రీ నాగేంద్ర స్వామివార్ల దేవస్థానంలో నాగుల చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కోరిన కోరికలు తీర్చే వారిగా ఇక్కడ స్వామివారు ప్రసిద్ధం. తెల్లవారుజాము నుండి భక్తులు వేల సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ శాఖ ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నడవమ్మ బయట నడవ.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పాలమూరు జిల్లా కేంద్రంలో తెలంగాణ చౌరస్తాలో మహిళలపై చిన్నారులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలమూరు మహిళా కన్వీనర్ అక్షయ మాట్లాడుతూ రాష్ట్రంలో రోజు రోజుకు మహిళలపై దాడులు ఒక అలవాటుగా మారాయని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. పాలమూరులో 10 రోజుల క్రితం ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల ముందు ఒక మహిళలపై 2 దుండగులు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే దాడి చేశారు. ఆ దాడిని మరొక ముందే విచ్చలవిడిగా 3 ఏళ్ల చిన్నారిపై పిస్తా హౌస్ లో పనిచేసే ఓ వ్యక్తి దాడి చేయడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. పాలమూరు పట్టణంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకయ్యా నిరసన అంటే, గత ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, ఈ సమాజంలో అమ్మాయిలకు రక్షణ కరువు అయిందని చెప్పి నిన్న జరిగిన సంఘటనతో మన అందరికి తేటతెల్లం అవుతా ఉంది. 10 రోజుల క్రితము ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల ముందు ఆదివారం రోజున 2 దుండగులు మిట్ట మధ్యాహ్నం పొద్దుపొద్దుగాల ఒక అమ్మాయిని మీద అఘాయిత్యానికి పాల్పడిన వెంబడే స్థానికంగా ఉన్నటువంటి మేమందరం వెళ్ళి ఎస్పీ గారిని కలిసి మహిళలకు రక్షణ కల్పించాలి, సీటీని బలోపేతం చేయాలని కోరడం జరిగింది. అది మరవకన్నా ముందే నిన్న కాక మొన్న పిస్తావు జరిగిన సంఘటన ఏది ఉందో ఈరోజు సమాజానికి ఏమర్థమవుతుందయ్యా అంటే, ఈ సమాజంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు అయిపోయిందని చెప్పి ఈరోజు మనందరికి అర్థమవుతా ఉంది. ఎందుకయ్యా అంటే, ఎవరైతే నిందితుడు దాడికి పాల్పడ్డాడో ఆ నిందితుడిని అక్కడ ఉన్నటువంటి పోలీస్ బృందం మెంటల్ డిస్టర్బ్ అని చెప్పేసి పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీస్ వ్యవస్థను కూడా మనందరికీ చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది, కానీ పోలీసులే స్త్రీలకు కావచ్చు ప్రజలకు కావచ్చు రక్షణ కల్పించేవాళ్ళు. ఇలాంటి పోలీస్ వ్యవస్థ కూడా దీన్ని పటిష్టం చేసి ఇలాంటి చర్యకు ఎవరైతే పాలు పడుతున్నారో వీళ్ళందరినీ బహిర్గతంగా ఉరిదీస్తే కానీ ఇలాంటి చర్య ఇంకోటి పునరావృతం కాదని చెప్పి ఈరోజు ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎస్పీ మేడం కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, మీ అందరికీ ఒక ఏబీపీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి స్థానికంగా ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా సీటింగ్ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు పటిష్టంగా చేసి రాత్రిపూట సాయంత్రం పూట ప్రతి కళాశాల ముందు కావచ్చు, పబ్లిక్ ప్లేసులలో కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర పెట్రోలింగ్ తీరాల్సిందిగా ఈరోజు ఏబీపీ మిమ్మల్ని అందరు కోరుతా ఉంది. అమ్మాయిలకి భద్రతగా ఉంటేనే మేము ఏమైనా చేయగలుగుతాం. ఇంకో మేము కాలేజ్కి రావాలన్నా ఎక్కడికి రావాలన్నా మాకు భద్రత ఉండాలి. ఆ భద్రత లేనిది మేము ఏం చేయలేము కూడా. మేము ఇప్పుడు చిన్న పాపకి అయింది, పెద్ద ఆమెకి అయింది, తర్వాత నెక్స్ట్ మేమే అని డౌట్ ఏం లేదు. మాకు క్లారిటీ ఉంది. మొత్తం ప్రభుత్వం వల్లనే ఇది జరుగుతుంది. కొంచెం మా మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మాకు కొంచెం భద్రత ఇస్తే బాగుంది. మాజీ మంత్రి రోజా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. వాళ్ళ నాన్న మాట్లాడిన మాటలకి ఈ రోజు మాట్లాడిన మాటలు చూస్తేనే ఆ తల్లిదండ్రుల మీద ఎంత ప్రెషర్ ఉందనేది నేను అర్థం చేసుకోగలను. అలాగే సుబ్బారాయుడు గారి మాటలు విన్న తర్వాత, ఎస్పీ గారి మాటలు విన్న తర్వాత పోలీస్ ఆఫీసర్లకి ఎంత ప్రెషర్ ఉందో నేను అర్థం చేసుకోగలను. ఆ పోలీసు వాళ్ళకి, ఆ పోలీసు వాళ్ళని ప్రెషర్ పెట్టే వాళ్ళకి నేను సూటిగా ఒకటే చెప్తున్నాను. జరిగిన తర్వాత పోలీసుల్ని ప్రెషర్ పెట్టి బాధితులకి అన్యాయం చేయాలని మీరు చూస్తే మేము చూస్తూ ఊరుకోం. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న మీకుంది. అవి జరగకుండా చూసుకోమనే మీకు చెప్పడం కూడా జరుగుతుంది. 5 నెలల కాలం అయిపోయింది. ఈరోజు పవన్ కళ్యాణ్ అంటారు హోంమంత్రి సరిగ్గా పనిచేయలేదు, పోలీస్ ఆఫీసర్లు సరిగ్గా పనిచేయలేదు అంటే, ఒక దళిత మహిళ మీద, ఒక దళిత మహిళ హోంమంత్రి కాబట్టి మొత్తం ఆమె మెడకు జుట్టేసి తప్పించుకోవాలన్న ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నో డౌట్ అనిత ఫెయిల్యూర్ అయింది. ఒక డమ్మీ పీస్ని తీసుకొచ్చి ఈరోజు హోంమంత్రిని చేసి ఆమె పని చేయలేదని మీరంటే ఆమె ఏం చేయగలదు? ఓ పక్క చంద్రబాబు నాయుడు ఏమో డీజీపీ గారు హెచ్ఓడీలు ఉన్న మీటింగ్లో ఏం చెప్తాడు, మాది పొలిటికల్ గవర్నెన్స్, మీరు మాకు ఓట్లేసి మేము అధికారంలోకి రాలేదు కాబట్టి మా నాయకులు ఏ తప్పు చేసినా మీరు శిక్షించడానికి లేదు, కేసులు పెట్టడానికి లేదు అని చంద్రబాబు నాయుడు చెప్తాడు. లోకేష్ గారేమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటాడు.
మీకు ఎవరు నచ్చలేదో మీ గ్రామాల్లో మీ జిల్లాలలో కొట్టండి, కేసులు పెట్టండి, వాళ్ళని రణి రోడ్ల మీద నరకండి, మిమ్మల్ని ఎవ్వరు ఏమనరు అని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తాడు. మేము కూటమి ప్రభుత్వం, ఏది జరిగినా మేము కలిసికట్టుగా చేస్తాం, ప్రజలకి అండగా ఉంటాం, ఎవరైనా తప్పు చేస్తే నిలదీస్తామన్న పవన్ కళ్యాణ్ ఏమో ప్రశ్నించడు. చేసిన తప్పులు చంద్రబాబు నాయుడు ఆయన కొడుకైతే వాటిని మాట్లాడు. కేవలం ఒక హోంమంత్రి మీద ఈరోజు మాట్లాడుతుంటుంటే జనాలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు లోకేశే డీజీపీ గారి నుంచి కింద స్థాయి సిఐ వరకు ట్రాన్స్ఫర్లు చేశారు అన్న విషయం మీకు తెలుసు. అలాగే గత ప్రభుత్వంలో బాగా పనిచేసి ఇలాంటి ఆడపిల్లల మీద అఘాయిత్యాల్ని కంట్రోల్ చేసి దిశ యాప్ ద్వారా, దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా నైట్లో పోలీసులకి రక్షణ కల్పించే విధంగా వెహికల్స్ ఇచ్చి ఎక్కడా ఇవి జరగకుండా చూసుకున్న వాళ్ళని వైఎస్ఆర్సీపీ అని ముద్ర వేసి పక్కన పెట్టేసి మీ వాళ్ళు మీరు చెప్పినట్టుగా ఆడేవాళ్ళని మీరే ట్రాన్స్ఫర్లు చేసుకొని ఈరోజు వాళ్ళు సరిగ్గా పనిచేయలేదని వాళ్ళ మీద, వాళ్ళతో పని చేయించలేదని అనిత మీద తోసేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. నేను పంచాయతీరాజ్ మినిస్టర్ని అని దీనంగా అది ఒక చిన్న శాఖలాగా చెప్తున్నారు. శాఖ అవసరం లేదండి పనిచేయాలంటే. ఈరోజు మరి మొత్తం ఏదైతే హోంశాఖ ఉందో దాంట్లో మెజార్టీ భాగం చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది. మొత్తం మెయిన్ ఆఫీసర్స్నన్నీ వాళ్లే వేసుకున్నారు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ అయ్యాడని ఆయన మీద మీరు మాట్లాడట్లేదు, ఆయన్ని రిజైన్ చేయమని ఎందుకు అడగట్లేదు? ఈరోజు పవన్ కళ్యాణ్ అంటాడు ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి గారిలాగా నేను హోంమంత్రి అయితే పనిచేస్తానని. ఎందుకు ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రిలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పని చేయమని అడుగు, లేదా ముఖ్యమంత్రి పదవి నాకు ఇస్తే నేను యూపీ ముఖ్యమంత్రిలాగా పనిచేస్తానని మీరైనా చెప్పండి. అవి లేకుండా ఎవరో మూడో మీద తోస్తున్నాం. ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎం, ఒక హోంమంత్రి సచివాలయంలో కూర్చొని డీజీపీ నుంచి ఎస్పీల వరకు ఏ జిల్లాలో తప్పు జరిగిందో ఆ ఎస్పీల్ని పిలిపించుకొని, ఇంటెలిజెన్స్ వాళ్ళని పిలిపించుకొని ఈ తప్పులు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు మీరు ఫెయిల్యూర్ అవుతున్నారు, పొలిటికల్ ప్రెషర్స్ వల్లనా లేదా మీరు పని చేయట్లేదా? పని చేయకపోతే వాళ్ళని సస్పెండ్ చేయండి, పనిచేసే ఆఫీసర్లు వేసుకోండి. ఒకవేళ పొలిటికల్ ప్రెషర్ అయితే ఆ పొలిటికల్ నాయకులు ఎవరు ప్రెషర్ ఇస్తున్నారో వాళ్ళని సస్పెండ్ చేయండి మీ పార్టీలో నుంచి. అది వదిలేసి గత ప్రభుత్వ ఫెయిల్యూరు, ఇంకో అనిత గారి ఫెయిల్యూర్ అని తప్పించుకునే కార్యక్రమం చేస్తుంటే అసహ్యం వేస్తుంది పవన్ కళ్యాణ్ గారు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ప్రజల్లో మాట్లాడితే ఏముంది, మీకు అధికారం చేతిలో ఉంది, అధికారం చేతిలో ఉన్న వాళ్ళు అధికారులతో పని చేయించాలి, తప్పులు జరగకుండా చూడాలి, ముఖ్యంగా మహిళలకి రక్షణ కల్పించాలి. ఇన్ని మాట్లాడావు నిన్న పిఠాపురంలో, కనీసం అదే పిఠాపురంలో ఒకటిన్నర నెల ముందర ఒక మైనర్ బాలికను తెలుగుదేశం వాడు రేప్ చేస్తే ఇంతవరకు ఆ కుటుంబాన్ని వెళ్ళి నువ్వు పరామర్శించలేదు. నిన్న పిఠాపురం వెళ్ళి కూడా సరే నువ్వు హోంమంత్రి కాదు రాష్ట్రం చూడలేకపోయావు, కానీ పిఠాపురానికి ఎమ్మెల్యేవే కదా, నీ కోట్లేసిన పిఠాపురంలో ఒక అమ్మాయికి జరిగితే వెళ్ళి పలకరించి భరోసా ఇచ్చి ఆ నిందితుల్ని ఉరి తీయించాల్సిన బాధ్యత నీకు లేదా? ఎమ్మెల్యేగా ఫెయిల్యూర్, అక్కడ సీఎం ఫెయిల్యూర్, ఇక్కడ డిప్యూటీ సీఎం ఫెయిల్యూర్, ఇక్కడ హోంమంత్రి ఫెయిల్యూర్. అండ్ అందరికన్నా తెలివైన వాడు ఎవరైనా ఉన్నాడు అంటే లోకేష్. హిందూ దేవాలయాలపై జరిగిన దాడులపై విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ స్పందించారు. రాహుల్ గాంధీ తన స్టాండ్ ఏమిటో తెలపాలని డిమాండ్ చేశారు. వరుస దాడులను నియంత్రించడం లోపల, నిందితులను కఠినంగా శిక్షించడం లోపల, సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపడం లోపల కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము పూర్తిగా విఫలమైంది. సంఘటన జరిగినటువంటి ప్రతిసారి తప్పును పిచ్చోళ్ల మీదకి ఎత్తేయడం కారణంగా ఇస్లామిక్ మతోన్మాద తీవ్రవాద శక్తులు ఇంకా రెచ్చిపోయి
దేవాలయాల మీద దాడులు చేస్తూ ఉన్నారు. రక్షాపురం నుంచి మొదలైనటువంటి దాడి ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీ లోపల నవగ్రహాలను కూడా ధ్వంసం చేసినటువంటి సంఘటన జరిగింది. విశ్వ హిందూ పరిషత్తు మొత్తం అన్ని దాడులపైన ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వము పోలీసులు ఏదైతే పిచ్చోళ్ళ మీదకి నెట్టేసేసి తప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది పరోక్షంగా ఇస్లామిక్ జిహాదీ శక్తులను ప్రోత్సహించేటువంటి చర్యనే. రాహుల్ గాంధీ తెలంగాణకి ఈరోజు వస్తూ ఉన్నాడు, డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. మిస్టర్ రాహుల్ గాంధీ, నువ్వు పార్లమెంటు లోపల హిందూ మతోన్మాదం గురించి మాట్లాడినటువంటి వ్యక్తివి నువ్వు. నీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ లోపల వరుసగా దేవాలయాల మీద ఇస్లామిక్ మతోన్మాద శక్తులు దాడులు చేస్తూ ఉన్నాయి. దాడులు జరిగినటువంటి దేవాలయాలను సందర్శించి ఇస్లామిక్ మతోన్మాద జిహాదీ తీవ్రవాదం మీద నీ విధానం ఏందో. ఏడుపాయల శ్రీ వనదుర్గా దేవస్థానం శ్రీ వనదుర్గాదేవి అమ్మవారి ముఖమండపంలో కార్తీక మాసం సందర్భంగా నూనె దూపాలు వెలిగించి శివలింగాన్ని ఏర్పాటు చేశారు. సాక్షాత్తు శివలింగాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది. అర్చకులు చేసిన జ్యోతులు అలంకరణ చూసి శివనామస్మరణ చేస్తూ దీపకాంతులతో శివలింగాన్ని చూసిన అనుభూతి పొందుతుందన్నారు. గర్భాలయం ముందు పారుతున్న గంగమ్మకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు హారతి సమర్పించారు. బీజేపీ నాయకులు లైవ్ లో మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. ప్రధానమంత్రి జీ నే స్వయం హమ్ సబ్ ఎస్సీ ఎస్టీ సాంసద్ ఉన్సే ములాకాత్ కియే తో ఉన్హోనే సబ్కి భ్రాంతియాం దూర్ కీ కి ఐసా కుచ్ భీ నహీ హై. జో అంబేద్కర్ జీ కా దియా హువా సంవిధాన ఆరక్షణ కి వ్యవస్థా హై ఉస్మే కోయి పరివర్తన్ భాజపా కే రహతే హువే నహీ హోనే వాలా హై. ఔర్ ఉస్కే బాద్ ఫిర్ కేబినెట్ మే భీ బైఠక్ బులా కే ప్రధానమంత్రి జీ నే ఉస్కో క్లియర్ కియా, లోగో కో సబ్కో ఆశ్వస్త్ కియా కి భాజపా జబ్ తక్ హై तब तक अंबेडकर जी की बनाई हुई व्यवस्था आरक्षण में कोई बदलाव नहीं होने वाला. अगर बदलाव होगा तो देश के उन वंचित लोगों के लिए जो अभी तक वंचित थे उनको व्यवस्था मिले, उनको सुविधाएं मिले, इसके लिए रिजर्वेशन होगा. मैं आपको बता दूं कि जब कांग्रेस सत्ता में लंबे समय रही, जब भी उन्होंने अमेंडमेंट किया संविधान व्यक्तिगत फायदे के लिए किया. एक ఇవి బులెటిన్ అప్డేట్స్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.